అందరికి నమస్కారం. ఈరోజు మారిన పాఠ్య పుస్తకాలు అంటే సిలబస్ అంతా మారిపోయింది కదా, మారినటువంటి సిలబస్ ప్రకారం 6వ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో భాగంగా మనము తృప్తి అన్నటువంటి పాఠ్యాంశాన్ని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. 6వ తరగతి తెలుగు ఏ పాఠ్య భాగం? తృప్తి. ఒక మనవ మిత్రులరా, మీకు గనుక నా వీడియోలు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఇష్టమైతే లైక్ మాత్రం తప్పనిసరిగా చేసేయండి, అది ఒక సెకండ్ పడుతుందంటే లైక్ చేయడం. చాలామంది చూస్తున్నారు, లైక్ మాత్రము చాలామంది తక్కువ కొడుతున్నారు. అంటే దీన్ని బట్టి నాకేం తెలుస్తుందంటే ఎక్కువ మంది లైక్ చేయడం వలన పాఠ్యాంశాలు మరింత బాగా చెప్పడానికి, మీకోసం మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు సంతోషం కలుగుతుందన్నమాట. అందుకనే చూసిన ప్రతి ఒక్కరూ మిత్రులారా, మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి నూతన పాఠ్యాంశం 6వ తరగతి తెలుగులో తృప్తి అన్నటువంటి పాఠ్యాంశం. మరి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందింది? ప్రక్రియ అంటే మనం ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ప్రక్రియ అంటే ఏమి? పాఠ్యాంశం యొక్క రచనా విధానం. అంటే ఈ పాఠ్యాంశం పద్య భాగంగా ఉందా, అంటే పద్యాలతో రచింపబడిందా, లేదంటే గద్య భాగంలో ఉందా, అంటే వచనంలో రచింపబడిందా, సంభాషణ రూపంలో రచింపబడిందా, లేదంటే గేయ రూపంలో రచింపబడిందా, లేదంటే బుర్రకథన, కథానికన, గల్పికన, ఈ విధంగా అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియల్లో ప్రస్తుత పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందంటే ఇది ఒక కథానిక, ఇది ఒక కథానిక ప్రక్రియ. కథానిక. మరి కథానిక అంటే ఏమి? కథానిక అంటే కథలు మూడు రకాలుగా ఉంటాయి, కథ, కథానిక, గల్పిక. అంటే మూడు రకాలుగా మనము ఏదైనా ఒక విషయాన్ని ఎవరికైనా చెప్పేటప్పుడు కానివ్వండి, రాసుకునేటప్పుడు కానివ్వండి, మూడు రకాలుగా రాస్తాం. విస్తృతంగా పెద్దగా ఉన్నటువంటి దాన్ని కథ అంటాము, కథ కంటే కొద్దిగా చిన్నగా ఉన్నటువంటి దాన్ని కథానిక అంటాము, కథానికకున్న ఇంకా చిన్నగా ఉన్నటువంటిది గల్పిక అంటాము. అర్థమైంది కదా? మరి ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి తృప్తి అన్నటువంటి పాఠ్యాంశము యొక్క ఇతివృత్తం ఏమి? ఇతివృత్తం అంటే ఏమంటే ఈ పాఠ్యాంశాన్ని మనం పిల్లలకు బోధిస్తున్నాం కదా, మీరు వింటున్నారు కదా, ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యాన్ని పిల్లల నుండి ఆశించి మనం ఈ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నామో అనేదే ఇతివృత్తం. మరి ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమంటే మానవ విలువలు, పిల్లలలో మానవ విలువలు పెంపొందించడానికి మనం ఈ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాం. మానవ విలువలు అంటే మానవులు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఈ సమాజంలో సంతోషాలు, సుఖాలు, తృప్తి ఉంటాయి అనే విషయమే ఈ పాఠ్యాంశం వల్ల మనం బోధించుకున్నాం. అంటే ప్రక్రియ కథానికైతే ఇతివృత్తం, ఇతివృత్తం, ఇతివృత్తం వచ్చి మానవ విలువలు, మానవ విలువలు, పిల్లలలో మానవ విలువలు పెంపొందించడానికి, పిల్లలలో మానవ విలువలు పెంపొందించడానికి మనం ఈ పాఠ్యాంశాన్ని బోధించుకుంటున్నాం. మరి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నటువంటి సాటి మనుషులకు తృప్తి కలిగించడం, సాటి మనుషులకు సంతోషం కలిగించడం, ఆ విధంగా మనం కనుక ప్రవర్తించినట్లయితే, అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులకు, సాటి మనుషులకు తృప్తి సంతోషము కలిగేటట్లు మనం ఏ పని చేసినా అప్పుడు నిజమైనటువంటి తృప్తి సంతోషం మనకు కలుగుతుందన్నమాట. అంటే ఇతరులకు సహాయం చేయడంలో, ఇతరులకు సంతోషం పెట్టడంలో ఉన్నటువంటి తృప్తి నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి సంతోషము అన్నటువంటి అంశాన్ని మనము పిల్లలకి ఈరోజు బోధించుకోబోతున్నాం. ఆ విషయాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క అతి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ప్రతి పాఠ్యాంశానికి మొదట్లో ఒక ఉన్ముఖీకరణ చిత్రం ఉంటుంది, అంటే ఒక సన్నివేశ చిత్రం. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో ఒక సన్నివేశ చిత్రం ఉంది, చూడండి. సన్నివేశ చిత్రాన్ని చూస్తున్నారు కదా, చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. అంటే ఈ చిత్రము పిల్లల చేత మాట్లాడించడానికి, పిల్లల చేత మనం చెప్పుకోబోయే పాఠం యొక్క ఉద్దేశాన్ని ఊహించడానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. మళ్ళీ ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారు కదా. మరి వారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు గమనిస్తున్నారా? వాళ్ళు ఏదో భోజనము తెచ్చుకొని తింటున్నట్లు, కొంతమంది
టిఫన్ తెచ్చుకొని తింటున్నట్లు, కొంతమంది వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారం తెచ్చుకొని తింటున్నట్లుంది కదా. మరి మీరు అంటే పిల్లలు కానీ ఎవరైనా కానివ్వండి ఎప్పుడు సంతోషపడతారు, ఎప్పుడు ఆనందపడతారు, ఎప్పుడు తృప్తిగా ఉంటారు అని అంటే మీరు ఆలోచించి విద్యార్థులు రకరకాల సమాధానాలు చెప్పచ్చు. ఎవరికైతే ఇష్టమైనటువంటి ఆహారం వాళ్ళు తింటారో అటువంటి వాళ్ళకి అప్పుడు వాళ్ళకు తృప్తి కలగచ్చు. కొందరికి మంచి కథలు వింటే తృప్తి కలగచ్చు. ఆ విధంగా రకరకాలుగా తృప్తి సంతోషం అనేది వ్యక్తపరచచ్చు. మరి ఈ పాఠ్యాంశంలో మనం ఇప్పుడు చెప్పుకోయే పాఠ్యభాగంలో ఎలాంటి కథ ఉంది అనేది పిల్లలు ఊహిస్తారు. తర్వాత ఇప్పుడు మనము ఈ పాఠ్యాంశం యొక్క రచన ఎవరు రచించారు, అతని పేరేమి, అతను ఎక్కడ జన్మించాడు, అతని యొక్క ఇతర రచనలు ఏమి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తృప్తి అన్నటువంటి పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు అంటే రచన ఎవరు రచించారంటే ఈ పాఠ్యాంశాన్ని సత్యం శంకర్ మంచి అన్నటువంటి కవి రచించాడనమాట. తృప్తి అన్నటువంటి పాఠ్యాంశాన్ని సత్యం శంకర్ మంచి అనే కవి రచించాడు. మరి ఇతడు ఎక్కడ జన్మించాడు? ఇతడు ఎక్కడ జన్మించాడంటే గుంటూరు జిల్లా అమరావతి మనకు పరిచయమే కదా, అమరావతిలో పుట్టాడు. సత్యం శంకర మంచి మన 6వ తరగతి తెలుగు పాఠ్యాంశమైనటువంటి తృప్తి అన్నటువంటి పాఠ్యాంశాన్ని రచించాడు. ఇతడు గుంటూరు జిల్లాలో అమరావతి నగరంలో జన్మించాడు. అమరావతి అనే పట్టణంలో జన్మించాడు. అమరావతి మనకు బాగా తెలుసు, ఎందుకంటే అమరావతి ఒక పుణ్యక్షేత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ముఖ్య పట్టణంగా కూడా కొన్ని రోజులు మనము ఇంతకుముందు పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ అమరావతిలో సత్యం శంకర మంచి గారు జన్మించారన్నమాట. మరి ఎప్పుడు జన్మించారంటే 3వ తేదీ మార్చి నెల 1937వ సంవత్సరంలో జన్మించాడు. తర్వాత 21వ తేదీ 5వ నెల అంటే మే నెలలో 1987వ సంవత్సరంలో మరణించడం జరిగింది. సత్యం శంకర మంచి గుంటూరు జిల్లాలో అమరావతిలో పుట్టాడు. 3వ తేదీ మార్చి నెల 1937లో జన్మించాడు. అదేవిధంగా 21వ తేదీ 5వ నెల అంటే మే నెలలో 1987వ సంవత్సరంలో చనిపోవడం జరిగిందనమాట. మరి ఇతడు ఏ ఏ రచనలు చేశాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఇతడు ఏ ఏ రచనలు చేశాడంటే అమరావతిలో నివసిస్తున్నాడు కాబట్టి, అమరావతిలో జన్మించాడు కాబట్టి అమరావతి కథలు అన్నటువంటి కథా సంపుటి రాశాడన్నమాట. అమరావతి కథలు, దీంతో పాటు కార్తీక దీపాలు అన్నటువంటి మరొక రచన చేయడం జరిగింది. కార్తీక దీపాలు. తర్వాత రేపటి దారి అన్నటువంటి మరొక రచన చేశాడు. దీంతోపాటు సీత స్వగతాలు అన్నటువంటి ఇంకొక రచన చేశాడు. దీని తర్వాత ఆఖరి ప్రేమ అన్నటువంటి మరొక రచన చేశాడు. దాంతోపాటు ఎడారిలో కలువ పూలు అన్నటువంటి మరొక రచన రాశాడు. హరహర మహదేవ చూడండి, హరహర మహదేవ అన్నటువంటిది ఒక నాటకం కూడా ఇతడు రచించాడు. ఇది వచ్చి నాటకం హరహర మహదేవ అన్నటువంటి నాటకాన్ని కూడా రాయడం జరిగింది. ఇతడు రచించినటువంటి అమరావతి కథలు అన్నటువంటి కథా సంపుటికి అంటే కథల యొక్క సమాహారమే కథా సంపుటి. ఈ కార్తీక దీపాలు అనేది కూడా కథల యొక్క సంపుటి అన్నమాట. ఇతడు రచించినటువంటి అమరావతి కథలు అన్నటువంటి రచనకు గాను 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడా బహూకరించడం జరిగింది. ఒకసారి గమనించండి,
సత్యం శంకరమంచి గారు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించడం జరిగింది. ఇతడు 3వ తేదీ మార్చి నెల 1937లో జన్మించాడు. 21 మే నెల 1987లో మరణించడం జరిగింది. మరి ఇతడు రచించినటువంటి రచనలు, ఇతడు గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించాడు కాబట్టి అమరావతి కథలు అన్నటువంటి పేరుతో ఇతడు అనేక రచనలు చేశాడు. తర్వాత కార్తీక దీపాలు, సీత స్వాగతాలు, రేపటి దారి, ఆఖరి ప్రేమ, ఎడారిలో కలువపూలు, ఇవన్నీ కూడా అతడు రచించినటువంటి నవలలు. తర్వాత అతడు చూడండి హరహర మహాదేవ అన్నటువంటి ఒక నాటకం కూడా రాశాడు. ఇతడు దినపత్రికలకు, అంటే డైలీ న్యూస్ పేపర్లు వస్తాయి కదా, న్యూస్ పేపర్నే దినపత్రిక అంటారు. ఈ న్యూస్ పేపర్ అంటే దినపత్రికలకు, వారపత్రికలకు వ్యాసాలు కూడా రాయడం జరిగింది. ఇతడు రచించినటువంటి అమరావతి కథలు అన్నటువంటి కథా సంపుటికి 1979వ సంవత్సరంలో మన రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడా ప్రదానం చేయడం జరిగింది. అంత గొప్ప కవి మన యొక్క సత్యం శంకరమంచి గారు. మనం ఇంతవరకు కవి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము పాఠ్యాంశంలోనికి వెళ్దాము.